బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో 60 రోజులుగా ఆహార పొట్లాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆర్ఎన్ఏ బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ గుండా వంశీసాగర్ స్టాండర్డ్ న్యూస్ తో మాట్లాడుతూ, గత 60 రోజులుగా 35,000 మందికి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఏ బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులందరూ పాల్గొన్నారు. నమస్కారములు. నేను గుండా వంశీ సాగర్, ఆర్ఎన్ఏ బిజినెస్ నెట్వర్క్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. గత మార్చి నెల 23 నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించినారో, కరోనా మహమ్మారి విలేతాండం చేస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు లాక్డౌన్ ప్రకటించినప్పుడు పైకి అప్పటి నుంచి ప్రతిరోజు మా వంతు సహాయంగా మా బిజినెస్ నెట్వర్క్ గ్రూప్ తరఫున ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి నిత్యాన్నదానం చేయడం జరుగుతూ ఉంది. అలాగే భవన కార్మికులకు, నిరుపేదలకు, వలస కూలీలకు సీఎం గారి పిలుపు మేరకు ఈ నిత్యావసర సరుకులు, అంతేగానే వాళ్ళకి మినిమం లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 ఇలా ప్రతి లాక్డౌన్ టైంలో 15 రోజుల నుంచి 20 రోజుల వరకు సరిపడా సరుకులు. నేను ఇప్పటి వరకు 35,000 మందికి అన్నదానం జరిగింది. ఇది ఇంకా కంటిన్యూ చేస్తాము. లాక్డౌన్ ఎన్ని రోజులైతేగానే ఉంటుందో అన్ని రోజులు మేము కంటిన్యూ చేస్తాము. అలాగే ఈరోజు సాయి శాంతి సహాయ సేవా సమితి, మా పుణ్యశాంతి అక్క గారు సంఘ సేవకురాలు, ఎన్నో రోజుల నుంచి ఆవిడ కూడా చేస్తున్నారు. ఆవిడ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి మన వంతు సహాయంగా ఇక్కడ ఉన్న దివ్య అంటే వికలాంగులకు అందరికీ చేతులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి విలేకాండం చేస్తుంది కాబట్టి ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతవరకు అయితే మాకు శక్తి మేర అవుతుందో అంతవరకు మేము చేస్తూనే ఉంటాము. మీడియా తరఫున కూడా ఎక్కడైనా ఏదైనా కాలనీలో నిజంగా నిజమైన వాళ్లకు జెన్యున్గా అవసరం ఉండి మాకు చెప్పిన ఎడల 100% మేము ఖచ్చితంగా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆకలితో అలమటించకూడదు అని చెప్పేసి ఈ సదుద్దేశంతో కరోనాలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మేము మా బిజినెస్ నెట్వర్క్ గ్రూప్ తరఫున ఉన్న 1200 మంది సభ్యులము దీంతో వర్క్ చేస్తూ ఉన్నాము. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి సమయంలో చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతున్నాను అని చెప్పేసి, కరోనా అనేది ఒక వ్యాధి మాత్రమే, అది ఒక జబ్బు కానీ మనం రోగిని మనిషిగా చూడాలి, జబ్బుని దూరం పెట్టాలి. సో స్టే హోమ్ అండ్ స్టే హెల్తీగా ఎలా అయితే మనం ఎన్ని రోజులు ఉన్నామో, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన వ్యాపారాలన్నీ మనము కంటిన్యూస్ చేసుకుంటా ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కంపల్సరీగా మనము మాస్కులు, గ్లౌజులు శానిటైజింగ్ చేస్తూ మన వ్యాపారాలని మనం ఇంకా ఎవ్రీడే రెగ్యులర్గా స్టార్ట్ చేసుకొని మన ఆర్థిక ఇంజన్ని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా లాక్డౌన్ అని చెప్పేసి మనం 60 రోజులు మనం ప్రభుత్వానికి సహకరించినాము. ఇప్పుడు మన ఎదుగుదలకు, మన పర్సనల్గా ఆర్థికంగా ముందుకు రావడానికి మనందరం నియమాలు పాటిస్తూ ముందరికి వెళ్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బిజినెసెస్ అందరూ బాగా చేసుకోవాలని కోరుతున్నాం.